ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्री रमणाय। ओम सुंदरेशाय नमः। श्री शिवनिधि शिवालयाल कार्यक्रमंलो ई रोजु दर्शिंचुकुने मरोक विशेषमैन क्षेत्रं तिरुपुंगूर आलयं। ఈ క్షేత్రంలో ఈశ్వరుడు శివలోకనాథుడిగా అమ్మవారు సౌందర్య నాయకిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రానికి తిరుపుంగూర్ అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వకాలంలో ఈ ప్రదేశమంతా దట్టమైన గానుగ చెట్లతో నిండి ఉండిన కారణంగా ఈ క్షేత్రానికి పుంగూర్ అనే పేరు కలిగింది. పుంగు అంటే గానుగ చెట్టు. ఈ ప్రదేశం యొక్క చారిత్రక నామం కంజారణ్యం. అరవై ముగ్గురు నాయనార్లలో ఒకరైన గొప్ప శివభక్తుడు నందనార్తో ఈ క్షేత్రం అత్యంత విశేషంగా ముడిపడి ఉంది. ఈ క్షేత్రానికి సమీపంలోని కొల్లిడం నదీ తీరంలో ఉన్న ఆదనూర్ అనే గ్రామంలో వెనుకబడిన వర్గంలో నందనారు జన్మించారు. కూలి పని చేసుకుంటూనే నందనారు ఎక్కువ సమయం ఈశ్వరుని ఆరాధిస్తూ గడిపేవారు. నందనారు తిరుపుంగూరు ఆలయానికి మృదంగాలను గోరోజనం సమర్పించేవారు. ఈ తిరుపుంగూర్ ఆలయ వీధి చివర నిలబడి భక్తి పార్వసంతో పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవారు. చిదంబరంలోని నటరాజస్వామిని దర్శించుకోవాలని నందనారికి ఎంతో ఆశగా ఉండేది. ఎలాగైనా చిదంబర క్షేత్ర దర్శనానికి వెళ్ళాలని ఉవ్విళ్ళిరుతూ ఉండేవారు. ఆయన ఆరాటం చూసిన వారు నందనారిని, చిదంబరం ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగితే, రేపు వెళ్తాను అని చెప్పేవారు. అలా ఆయనకి నాళ్ళైపోవరంటే రేపు వెళ్ళేవాడు అనే పేరు స్థిరపడిపోగా తిరు నాళ్ళైపోవర్ అనే పేరుతో ప్రసిద్ధిగాంచారు. ఒకరోజు తిరుపుంగూర్లోని శివలోకనాథుణ్ణి దర్శించడానికి వెళ్ళారు. ఆ కాలంలో వెనకబడిన వర్గం వారికి ఆలయ ప్రవేశం నిషేధింపబడినందువల్ల నందనారు ఆలయం వీధి చివర నుండే ఈశ్వర దర్శనం చేసుకోదలిసి చూడగా ఆలయంలోని ప్రధాన నంది ఎంతో పెద్దదిగా ఉండి ఈశ్వరుడి దర్శనానికి అడ్డుగా నిలిచి ఉంది. పరమాత్మ భక్తుల కొరకు ఎలాంటి విచిత్రమైన అనుగ్రహాన్నైనా అనుగ్రహిస్తారనడానికి ఈ క్షేత్రం తార్కాణం. ఈ క్షేత్రంలో నందనారు ఈశ్వరుని దర్శించాలని తపంతో ఉన్నప్పుడు ఈశ్వరుడు తనకు అడ్డుగా ఉన్న నందిని పక్కకు తప్పుకోమన్నారు. ఇప్పటికీ నంది పక్కకు తప్పుకుని ఉండటం అనేది భక్తుల చరిత్రలోనే ఒక విశేషమైంది. నందనారు విచారంతో ఈశ్వరుని ప్రార్థించి తనకు దర్శనం అనుగ్రహించమని వేడుకున్నారు. అప్పుడు ఈశ్వరుడు నందనారుకు తన దర్శనం చేసుకోవటానికి వీలుగా నందిని పక్కకు జరగమని ఆదేశించారు. నంది నమ్రతతో పక్కకు జరిగింది. నందనారు పొంగిపోతూ ఈశ్వర దర్శనం చేసుకుని అలౌకికమైన ఆనందంతో ఉప్పొంగిపోతూ ఈశ్వర సేవకే భక్తులకు ఉపయోగపడేలా ఆలయానికి ఏదైనా చెయ్యాలనే సంకల్పంతో ఆలయం వద్ద పుష్కరిణి తవ్వటం ప్రారంభించారు. తాను చేస్తున్న పని పూర్తి చేయగలిగేలా ఆశీర్వదించమని నందనారు ఈశ్వరుని ప్రార్థించారు. ఈశ్వరుడు వినాయకుని వెళ్ళి నందనారికి సాయపడమని చెప్పారు. అప్పుడు వినాయకుడు తన భూతగణములతో వచ్చి రాత్రికి రాత్రే మొత్తం పుష్కరణంతా తవ్వేశారు. ఇది వినాయకుని తీర్థం, అంటే గణపతి తీర్థం. ఇది ఇప్పటికీ క్షేత్రంలో వినాయకుడు భూతగణాలతో వచ్చి తవ్విన కొలను ఇంత ప్రత్యక్షంగా భక్తులు దర్శించడానికి ఉండటం అనేది పరమాత్మ యొక్క పరమ అనుగ్రహానికి తార్కాణం. అందువల్ల ఈ ఆలయం వద్ద ఉన్న తీర్థమును గణపతి తీర్థం అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో వినాయకుడు కొలం వెట్టియ వినాయకరు, అంటే తీర్థం త్రవ్విన వినాయకుడిగా కొనియాడబడుతున్నారు. ఈ క్షేత్రంలో ఇప్పటికీ ఆలయం ఎదురుగా ఉన్న వీధి చివర ఆనాడు నందనార్ ఏ ప్రదేశంలో నిలుచుని ఈశ్వరుణ్ణి దర్శించుకున్నారో ఆ ప్రదేశంలో ఆయనకు ఒక చిన్న ఆలయం ఉంది. ఆ ఆలయం గోపురం పైన వినాయకుడు భూతగణాలతో పారతో వచ్చి తీర్థమును త్రవ్విన సంఘటనను శిల్పాలుగా భక్తులు ఇప్పటికీ దర్శించుకోవచ్చు.
ఆలయం వద్ద నిలబడి ఇప్పటికీ భక్తులు నందనార్కు దర్శనమిచ్చిన పరమేశ్వరుని దర్శించుకుని ఆ భక్తుని వైభవాన్ని కొనియాడుతూ ఉంటారు. ఇప్పటికీ ఆలయంలో ధ్వజస్తంభం, నంది, అర్ధమండపంలో ఉన్న రెండవ నంది ఆనాటి పరమేశ్వరుని అనుగ్రహాన్ని గుర్తు చేస్తూ పక్కకు జరిగే ఉంటాయి. క్షేత్రానికి సంబంధించిన మరొక పురాణ గాథను అనుసరించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగిన సంభాషణ చిన్న వివాదానికి దారితీసింది. తమ ఇరువురిలో ఎవరు అత్యంత సుందరమైన మనోహరమైన రూపం కలవారో అన్న వాదనకు పరమేశ్వరుడు ఒక చిన్న దర్భను తీసి మూడు ముడులు వేసి దాన్ని భూమిపైకి జారవిడిచారు. ఆ దర్భ భూమిపైన ఏ ప్రదేశంలో పడుతుందో అక్కడ పార్వతీదేవి సౌందర్యం గురించి వ్యాఖ్యానిస్తానని చెప్పారు. ఈ దర్భ ఈ క్షేత్రంలో పడి పంచలింగాలుగా రూపుదిద్దుకుంది. ఈ పంచలింగాలను ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ భక్తులు దర్శించుకోవచ్చు. అందువల్ల అమ్మ పార్వతీదేవి ఈ క్షేత్రంలో సౌందర్య నాయికగా కొనియాడబడుతుంది. క్షేత్రంలో అత్యంత విశేషమైన ఒక చరిత్ర ఉంది. ఈ క్షేత్రానికి సమీపంలోని పెరుమంగళం అనే ఊరిలో 63 నాయనార్లలో ఒకరైన ఎయిర్కోన్ కలికామ నాయనారు జన్మించారు. ఆయన శివభక్తులకు ఎంతో ప్రీతితో సేవ చేస్తూ విభూది ధరించిన వారి పాదములను సేవిస్తూ ఉండేవారు. చాగేశుని స్నేహితుడైన సుందరమూర్తి చాగేశుణ్ణే తన భార్య అయిన పరవై వద్దకు దూతగా పంపించారని తెలుసుకుని ఎయిర్కోన్ కలికామర్ సుందరమూర్తిని ద్వేషించారు. ఆ భక్తునికి చాగేశుడు సత్యం తెలియపరచాలని ఆయనకి తీవ్రమైన కడుపు నొప్పిని కలిగించారు. కలికామర్ దానిని నివారించుకొనుటకు ఈశ్వరుని ప్రార్థించగా ఈశ్వరుడు ఆ వ్యాధిని సుందరుడే నివారించగలడని చెప్పారు. అంతేకాకుండా పరమేశ్వరుడు సుందరునికి కూడా కలికామర్కు వచ్చిన కడుపు నొప్పిని తగ్గించమని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కలికామర్ అటువంటి భక్తుడు తన వ్యాధిని నివారించుట కంటే మరణించటమే మేలని నిశ్చయించుకుని తన బాధను తానే పోగొట్టుకోవటానికి కత్తితో తన కడుపును చీల్చుకున్నారు. ఆ స్థితిలో కలికామర్ భార్య సుందరుడు తన ఇంటికి వచ్చారన్న వార్త వింది. వెంటనే తన సేవకులతో ఆతృతగా వెళ్ళి సుందరుని ఆహ్వానించింది. సుందరుడు అస్వస్థుడై ఉన్న కలికామర్ వద్దకు తీసుకువెళ్ళమని ఆమెను అడిగారు. ఆమె లోపలికి వెళ్ళి వచ్చి కలికామర్ ఒప్పుకోవట్లేదని సుందరుడికి సమాధానమిచ్చింది. వెంటనే సుందరుడు లోపలికి వెళ్ళి రక్తపు మడుగులో పడి ఉన్న కలికామర్ని చూసి ఈ స్థితికి తానే కారణమని తలిచి దగ్గరలో ఉన్న కత్తిని తీసుకుని తనను తాను చంపుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో పరమేశ్వరుని కరుణతో కలికాముడు నిద్ర నుంచి లేచినట్టు లేచి కత్తితో పొడుచుకోబోతున్న సుందరుని చూసి ఆపారు. ప్రాణం కన్నా ఎక్కువ ద్వేషిస్తున్నాడని తెలిసి కూడా సుందరుడు కలికామర్ని చూసి నమస్కరించారు. తన కోసమే ప్రాణం తీసుకోవాలనుకున్న సుందరుని చూసి కలికామర్ హృదయం ద్రవించి తిరిగి సుందరుడికి నమస్కరించారు. అలా ఇద్దరు భక్తుల మధ్య పరమేశ్వరుడు సయోధ్య కుదిరిచారు. ఇద్దరూ గొప్ప స్నేహితులయ్యారు. సుందరుడు వచ్చినప్పుడు కలికామ నాయనారు కత్తితో పొడుచుకుని సుందరుని చూడడానికి ఇష్టం లేక రక్తపు మడుగులో ఉండగా సుందరుడు వచ్చి విభూది ఇచ్చారు. ఎలాంటి భక్తులైనా నిజమైన భక్తులైతే పరమాత్మ వారిద్దరినీ కలుపుతారనేది స్నేహానికి గుర్తుగా ఇక్కడ జరిగిన సంఘటన. అది ఇంతటి మహత్తరకరమైన సంఘటనని దర్శించుకోవాలన్నా మనం చెప్పాలన్నా వినాలన్నా పరమాత్మ యొక్క పరమానుగ్రహం ఎంత ఉంటే కానీ జరగదు. అటువంటి స్థలానికి ఈ పుణ్యభూమికి మనం ఇప్పుడు దర్శించుకుంటానికి వచ్చాం. దారి ఎవరూ చెప్పరు, కానీ ఎవరికి ఆర్తుందో వారిని తీసుకురావటం దర్శింపజేయటం పరమాత్మ యొక్క విధి. Thank you.
కలికామర్ సుందరుణ్ణి తిరుపుంగూర్ దేవాలయానికి తీసుకువెళ్ళారు. అప్పుడు సుందరుడు ఈ ఆలయంలో తన పదికంతో ఈశ్వరుణ్ణి కీర్తించారు. ఈ సంఘటన జరిగిన కలికామర్ ఇల్లు ఇప్పుడు ఆలయంగా మార్చబడింది. అంతటి పవిత్రమైన ఆ ఇంటిని భక్తులు ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ఒకే సన్నిధిలో సుందరుడు ఏర్కోన్ కలికామనాయనారు కొలువుదీరి ఉన్నారు. ఇప్పటికీ ఆ ప్రదేశం భక్తులు దర్శించడానికి అనువుగా ఉండటం ఈశ్వరుని అనుగ్రహం. ఇప్పటి వరకు ఈ తిరుపుంగూరు క్షేత్ర పురాణాన్ని శివలోకనాథుడు నందనార్ను ఎలా అనుగ్రహించారనే విశేషాన్ని, సుందరమూర్తి నాయనారు ఏర్కోన్ కలికామనాయనారు మధ్య ఈశ్వరుడు ఎలా సయోధ్యను కుదిర్చి అనుగ్రహించారనే విశేషాల్ని దర్శించుకున్నాం. తర్వాత భాగంలో ఈ క్షేత్ర చరిత్రను దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం సుందరేశాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః. శివాల